హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక కొత్త విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మానవ జీవితంలో ముఖ్యంగా కావాల్సినవి మూడు విషయాలు. అవి ఏంటంటే, ఒకటి రోటీ, రెండు కపడా, మూడు మకాన్. ఇవి వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఉండే ఇంటిని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని నిర్ణయించవచ్చు. ఉదాహరణకి, బాగా ఉన్నవాళ్ళు మేడల్లోనూ, మధ్యతరగతి వాళ్ళు పెంగిటిళ్ళల్లోనూ, అలాగే పేదవాళ్ళు పాకల్లోనూ నివసిస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే ఇతర దేశాల్లో అయితే ఎలా ఉంటారో కూడా చూద్దాం. ప్రస్తుతం మేముంటున్న యూకేలో, అదే మాంచెస్టర్లో, ఇళ్ల పరిస్థితి ఏమిటో ఓసారి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇక్కడున్న ఇళ్ళన్నీ పైన పెంకులతోనూ ఏటవాలుగా ఉంటాయి. స్లాబ్లు అనేవి ఎక్కడా కనిపించవు. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితి అలాంటిది. సంవత్సరం పొడుగునా మంచు వర్షాలు పడుతుంటాయి కదా. అంచేత ఆ పరిస్థితులు తట్టుకోవడానికి ఇక్కడ అన్నీ ఏటవాలుగా ఉండేలాగే పెంకిటిళ్ళు మాత్రమే నిర్మించబడతాయి. ఎన్ని అంతస్తులైనా సరే పైన ఈ పెంకిటిళ్ళు ఉండవలసిందే. ఈ ఇళ్ల పైకప్పు మంచు వలనో మరి దేని వలనో పైన కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి కనుక కార్పొరేషన్ వాళ్ళు కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారైనా సరే చెక్ చేసి పైకప్పులు మారుస్తూ ఉంటారు. ఇక్కడ వర్షాకాలం అయిపోయింది కదా, ఎండాకాలం రాబోతుంది. అంచేత వరుసగా ఇక్కడ ఉన్నటువంటి పాత ఇళ్ళన్నీ కార్పొరేషన్ వాళ్ళు పైకప్పులు చేయించేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మా ఇంటి ముందు ఇంటి రూఫ్ మార్చడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. సాధారణంగా వాళ్ళు వచ్చే 2-3 రోజుల ముందు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇళ్ళు అది జాగ్రత్తగా సర్దుకోమని, మిగిలిన విషయాలు జాగ్రత్తలు తీసుకోమని. ఇప్పుడు మా ఇంటి ముందు ఇంటి రూఫ్ మార్చడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎలా మారుస్తున్నారో మనం చూద్దాం. అందుకంటే ముందు మా వీడియోలు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మా వీడియోలన్నీ మీ ముందుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ముఖ్యంగా మీరు కామెంట్లు చేయండి. మీ లైక్లు కామెంట్లే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. చేస్తారు కదూ. ఇక అసలు విషయానికి వస్తే, ఇల్లు పైభాగం మార్చడానికి కార్పొరేషన్ వాళ్ళు 2 రోజుల ముందు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇలా ఇంటి చుట్టూ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారు. దానివల్ల పనిచేసే వాళ్ళకు వీలుగా ఉంటుంది, అలాగే పైకి ఎక్కడానికి కూడా నిచ్చెన కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత పైనుంచి తీసివేసిన వేస్ట్ అంతా ఒక తొట్టులో పడేలాగా ఏర్పాటు చేస్తారు. ఈ పనంతా ముందు రోజు పూర్తి చేస్తారు. ఇక మర్నాడు ఆ ఇంటి పనులు మొదలు పెడతారన్నమాట. పైన ఉన్నవాళ్ళు రూఫ్ పైనుంచి ఒక్కొక్క పెంకు పాత రేపరు తీసుకుంటూ వస్తారు. మరికొందరు ఆ తీసిన మెటీరియల్ని కిందకి డంప్ చేస్తున్నారు. కింద ఆ డంప్ చేసిన ట్యాంకు నిండిన తర్వాత ఒక ట్రాలీ వచ్చి ఆ చెత్త అంతా తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అదే ప్లేస్లో మరో ట్రాలీ పెడతారు. ఇలా చెత్త ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇది ఒక ఫోల్డింగ్ లిఫ్ట్. దీంట్లో కింద ట్రాలీలో వచ్చిన మెటీరియల్ మొత్తం సులువుగా పైకి చేరడానికి చక్కగా ఏర్పాటు చేశారు. చూస్తున్నారుగా, కింద ఉన్నవాళ్ళు కొత్త పెంకుల్ని లిఫ్ట్లోకి పైకి ఎలా చేరుస్తున్నారు.
ఇక పై ఉన్నవాళ్ళు ఇంటి నిలువు పట్టీలు మాత్రమే ఉంచి మిగిలినవన్నీ తీసిపేస్తారు. ఆ తర్వాత ఆ పట్టీలన్నిటినీ శుభ్రం చేసి ఆ పట్టీల మీద సన్నని కార్పెట్ వేసి దాని మీద కొత్త రీపర్ను కరెక్ట్గా కొలత ప్రకారం వేసి మేకులతో ఫిక్స్ చేస్తారు. ఇలా పెంకులన్నిటినీ పైకి చేర్చిన తర్వాత ఆ పట్టీల మీద వరుసగా పెంకులను పేర్చుకుంటూ వస్తారు. ఇలా ఈ పని చక్కగా కళ్ళ ముందే 2 రోజుల్లో పూర్తయిపోయింది. ముందు రోజు పాత పెంకులన్నీ తీసేసి శుభ్రం చేసి రెడీ చేశారు. మర్నాడు ఉదయం వచ్చి చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకుని ఆ పెంకులను వరుసగా పేర్చుకుంటూ వెళ్ళారు. ఇలా కళ్ళ ముందే ఎంతో అందంగా తక్కువ టైంలో చక్కగా తీర్చిదిద్దారు. దీనికి కారణం ఇక్కడ అన్ని విషయాలకు టెక్నాలజీ వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. ఏమాత్రం శ్రమ లేకుండా, ఏ ప్రమాదం జరగకుండా అన్నీ చక్కగా ఏర్పాటు చేసుకుని వీళ్ళ పని అతి త్వరితంగా పూర్తి చేస్తారు. ఇది చూడడానికి నాకు చాలా ముచ్చట అనిపించింది. అందుకే ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఉంటాను, మీ వరప్రసాద్.